హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2014లో వచ్చిన పారాసైట్ పార్ట్ 1 అనే జపనీస్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో మిస్టీరియస్ ఏలియన్ పారాసైట్స్ మన ప్రపంచంలోకి వచ్చి మనుషుల బ్రెయిన్స్ లోకి చొచ్చుకుపోతూ అందరినీ చంపుతుంటాయి. హై స్కూల్ స్టూడెంట్ అయిన మన హీరో షినిజీ లోపలికి కూడా పారాసైట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది బ్రెయిన్ లోకి కాకుండా చేయి లోపలికి వెళ్తుంది. మిగతా పారాసైట్స్ అన్ని మనుషుల్ని చంపుతుంటే మన హీరోలో ఉన్న పారాసైట్ మట్టుకు కాపాడాలని చూస్తుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఎస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ని మన ఛానల్లో రెగ్యులర్ గా చూడాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా ఏలియన్ పారాసైట్ సంగతి ఏందో చూద్దామా. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే పారాసైట్స్ అనబడే మిస్టీరియస్ ఏలియన్స్ జనాల్ని అటాక్ చేస్తూ వాళ్ళ బ్రెయిన్స్ లోకి వెళ్తుంటాయి. అలాంటి ఒక పారాసైట్ చెవి రంధ్రం ద్వారా మిడిల్ ఏజ్ పర్సన్ బ్రెయిన్ లోకి వెళ్తుంది. మరోవైపు హై స్కూల్ స్టూడెంట్ అయిన షినిజీ తన ఇంట్లో పడుకుని మ్యూజిక్ వింటుండగా అతని ముక్కు రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించాలని చూస్తుంది. షినిజీ అలర్ట్ అవ్వడంతో అతని చేయికి ఇన్ఫెక్ట్ అవుతుంది. షినిజీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండడం వల్ల పారాసైట్ అతని బ్రెయిన్ లోకి వెళ్ళలేకపోయిందన్నమాట. చూసారా, మ్యూజిక్ వింటుండడం వల్ల ఇలాంటి ఏలియన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చన్నమాట. జోక్స్ అపార్ట్, షినిజీ ఇయర్ ఫోన్స్ అతన్ని కాపాడాయి అని చెప్పొచ్చు. కాకపోతే అతనికి ఒక చిక్కొచ్చి పడుతుంది. ఏలియన్ అతని చేయిలోకి ప్రవేశించి దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. పెయిన్ తో అరుస్తున్న షినిజీ దగ్గరికి అతని అమ్మ నొబుకో వచ్చి చూస్తుంది. అతని చేయి నార్మల్ గా ఉండడంతో ఏదో చిన్న చీమ కుట్టుంటుంది, దానికే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ వెళ్లిపోతుంది. అయితే తెల్లారే కల్లా మిడిల్ ఏజ్ వ్యక్తి బ్రెయిన్ లోకి వెళ్లిన ఏలియన్ అతన్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. అతని దగ్గరకొచ్చిన అతని భార్యను చంపేసి తింటుంది. షినిజీ చేయిలోకి వెళ్లిన ఏలియన్ అతని చేయిని మాత్రమే ఆక్రమించుకుంటుంది. అతని కంట్రోల్ లేకుండా అప్పుడప్పుడు ఆ చేయి తనకి నచ్చినట్లు బిహేవ్ చేస్తుంటుంది. షినిజీ గర్ల్ ఫ్రెండ్ సటోమిని కూడా తన ప్రమేయం లేకుండా పట్టుకుని లాగుతుంటుంది. తనకి అందని వస్తువుల్ని చేయి పొడవుగా సాగుతూ అందుకుంటుంటుంది. అంతేకాకుండా అతను చూడకుండానే బాస్కెట్ బాల్ ని కరెక్ట్ గా విసురుతుంటుంది. ఏంటి తన చేయి వింతగా ప్రవర్తిస్తుంది అని షినిజీ పజిలింగ్ గా చూస్తూ వర్రీ అవుతుంటాడు. కత్తితో చేయిని కట్ చేసి చూద్దామా లేక చేయిని భయపెడదామా అని చూస్తుండగా చేయిలోంచి ఏలియన్ బయటికి వస్తుంది. అది అలా రావడం చూసి షినిజీ ఓ రేంజ్ లో షాక్ అవుతాడు. అది ఎలా అంటే అలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ పాములా మారుతుంది. కాకపోతే మనుషుల్ని పూర్తిగా ఆక్రమించుకున్న మిగతా ఏలియన్స్ లా డేంజరస్ కిల్లర్స్ లా కాకుండా మనోడి చేయిలోకి వెళ్లిన ఏలియన్ మంచి ఫ్రెండ్లీ ఏలియన్ లా ఉంటుంది. నీ బ్రెయిన్ లోకి వెళ్తే నువ్వు అయిపోయేవాడివి, లక్కీ బాయ్, ఇయర్ ఫోన్స్ వల్ల బ్రతికిపోయావు అని ఆ ఏలియన్ షినిజీతో అంటూ ఇక నీ చెయ్యే నాకు సర్వస్వం అని చెప్తుంది. ఇదేం గోలరా బాబు అన్నట్లు షినిజీ మరింత కన్ఫ్యూజ్ అవుతుంటాడు. నువ్వు చచ్చే వరకు ఇక నీతోనే నా జీవితం అని ఏలియన్ అనడంతో చేసేది లేక షినిజీ దాంతో ఫ్రెండ్షిప్ చేస్తూ దానికి మిగి అనే పేరును కూడా పెడతాడు. జపనీస్ భాషను, కత్తి యుద్ధాన్ని, ఆర్చరీని ఇలా అన్ని రకాల కళల్ని మిగి నేర్చుకుంటుంటే మరోవైపు ఇతర ఏలియన్స్ మాత్రం దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపుకుంటూ పోతుంటాయి. ఒకరోజు షినిజీ స్కూల్ నుంచి వస్తుంటే చుట్టుపక్కల బ్రెయిన్స్ తినే ఏలియన్స్ ఉన్నట్టు మిగి పసిగట్టి అతన్ని దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లోకి లాక్కెళ్తుంది. షాకింగ్ గా ఆ రెస్టారెంట్ లో బ్రెయిన్స్ తినే ఏలియన్ ఒక వ్యక్తిని తింటుండడాన్ని షినిజీ మరియు మిగి చూస్తారు. ఆ ఏలియన్ మిగిని గుర్తుపట్టి హాయ్ చెప్తుంది. కానీ అంతలోనే మిగి ఆక్యుపై చేసుకున్న వ్యక్తిని మిగి చంపలేదని తెలుసుకుంటుంది. షినిజీని చంపుదాం అని ఆశగా చూస్తూ దగ్గరికి వస్తుంటుంది. హే, నువ్వు షినిజీని చంపితే వాడితో పాటు నేను చేస్తా, దగ్గరికి రావద్దు అని మిగి ఆ ఏలియన్ కి వార్నింగ్ ఇస్తుంటుంది. అందుకే నువ్వు నా చేయిలోకి వచ్చేయి అంటూ ఏలియన్ తాను నివసిస్తున్న హోస్ట్ చేయిని కట్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను షినిజీని సింపుల్ గా తినేయచ్చు, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటుంది. అందుకు మిగి ఒప్పుకోదు. ఏలియన్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పటికే తాను నేర్చుకున్న కత్తి యుద్ధాన్ని ఆ ఏలియన్ పై వాడి మిగి దాన్ని చంపేస్తుంది. డేంజరస్ ఏలియన్ నుంచి తనని రక్షించినందుకు షినిజీ మిగికి థ్యాంక్స్ చెప్తాడు. ఆ ఏలియన్ చేసిన ప్రపోజల్ ఎందుకో నాకు నచ్చలేదురా బాబు, అందులో రిస్క్ ఎక్కువ ఉందనిపించింది. ఇలా నీ చేతిలో ఉండడమే సేఫ్, అంతేగాని దాని నుంచి నిన్నేదో కాపాడాలనే ఉద్దేశం నాకు లేదురా బాబు అని మిగి కూల్ గా చెప్తుంటుంది. చెప్పటం మర్చిపోయా, నువ్వు తినే ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఇంత మంచి తిండిని వదిలి నేను వేరే గూటిని చూసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని మిగి సరదాగా అంటుంది. మరోవైపు డిటెక్టివ్ హిరామా వరుస హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మనుషుల్ని చంపి తినే నరమాంస భక్షకుడెవరో ఉన్నాడు అని అనుమానిస్తుంటాడు. మరుసటి రోజు స్కూల్లో షినిజీ ప్రిన్సిపల్ తమియా అనే కొత్త టీచర్ ని స్టూడెంట్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అక్కడే ఉన్న మిగి ఆ టీచర్ లోపల ఏలియన్ దాగి ఉంది అని షినిజీకి చెప్తుంటుంది. కాసేపటి తర్వాత అతను
అతను టీచర్ తమియాని కలుస్తాడు. ఆమె చక్కగా మాట్లాడుతూ సరే స్కూల్ అయిపోయాక అక్వాటిక్ జూ దగ్గర కలుద్దాం అని చెప్తుంది. అనుకున్నట్లే షినిజీ వెళ్లి కలుస్తాడు. తమియాతో పాటు షిమడా హిడాయో అనే హైస్కూల్ స్టూడెంట్ మరియు మిస్టర్ ఏ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఏలియన్సే. అసలు మమ్మల్ని ఒక మనిషిని కలవడానికి ఎందుకు తీసుకొచ్చావు అని ఆ ఏలియన్స్ తమియాని అడుగుతారు. మనుషుల్ని స్టడీ చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అని తమియా ఏదో చెప్తూ కవర్ చేస్తుంది. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే ఏలియన్స్ మనుషులు కలిసి సహజీవనం చేయాలని. ప్రస్తుతం అలానే ఆమె ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. మిగీని షినిజీని కోఆపరేట్ చేయాలని చెప్తుంది. ఆమె ప్రపోజల్ని మిగీ మరియు షినిజీ యాక్సెప్ట్ చేయరు. అలా అయితే నాకు అడ్డు రాకండి, వస్తే మట్టుకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకే కాదు స్కూల్లోని స్టూడెంట్స్ అండ్ ముఖ్యంగా స్కూల్లో నీ గర్ల్ ఫ్రెండ్ సటోమి ఉన్న సంగతి అస్సలు మర్చిపోకు అని తమియా షినిజీకి వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే ఇంట్లో షినిజీ డల్గా ఉండడాన్ని అతని అమ్మ చూసి ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది. నేనేం ఇంకా చిన్నపిల్లాడిని కాదు, ప్రతిదీ నీకు చెప్పనవసరం లేదు అంటూ షినిజీ ఇరిటేట్ అవుతాడు. మరుసటి రోజు స్కూల్ నుంచి వస్తుంటే మిగీ షినిజీలకి మిస్టర్ ఏ ఎదురవుతాడు. ఆ ఏలియన్ మనల్ని చంపాలని చూస్తుంది అని మిగీ చెప్తూ ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో అని షినిజీతో అంటుంది. షినిజీ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. వెనకాలే మిస్టర్ ఏ ఫాలో అవుతాడు. ఒక దశలో ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఉంటారు. మర్యాదగా మమ్మల్ని వదిలేయ్ అని ఏలియన్ కి మిగీ వార్నింగ్ ఇస్తుంది. నేను తమియాలా సాఫ్ట్ కాదు, నువ్వు రెస్టారెంట్లో ఒకడిని మర్డర్ చేశావు, డేంజరస్ అని నాకు తెలుసు, నిన్ను చంపాల్సిందే అని మిస్టర్ ఏ అంటాడు. అంతే ఇద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటుంటే షినిజీ ఏలియన్ దగ్గరికి వస్తుంటాడు. అతని చేతిలో మెటల్ పైపు ఉంటుంది. అతను అలా దగ్గరికి వెళ్లాడో లేదో, ఓకే అటాక్ అని మిగి అరుస్తుంది. వెంటనే షినిజీ పైప్తో మిస్టర్ ఏని పొడుస్తాడు. అంతే మిస్టర్ ఏ కింద పడిపోతాడు. షినిజీ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇంటికెళ్లాక కూడా షినిజీ ఒంట్లో వణుకుపోదు. మర్డర్ చేశావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ ఏలియన్ ఒకరిని చంపి పారాసైట్లా ఉంటుంది. అలాంటి చెడ్డవాళ్ళని చంపితే మంచే జరుగుతుంది, నువ్వేం వర్రీ అవ్వకు అని మిగి అంటుంది. మరోవైపు ఇంటికి తిరిగి వస్తున్న షినిజీ వాళ్ళ అమ్మ పడిపోయి హెల్ప్ కోసం చూస్తున్న మిస్టర్ ఏని చూస్తుంది. అయ్యో ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది. కట్ చేస్తే ఏదో ఏలియన్ తమ ఇంటి వైపే వస్తుంది అని మిగి సెన్స్ చేస్తుంది. షినిజీ దడుచుకుని వెంటనే కిచెన్ లోకి వెళ్లి కత్తిని తీసుకుంటాడు. డోర్ ఓపెన్ అవుతుంది. చూస్తే వచ్చింది తన అమ్మ నొబుకు అని తెలుస్తుంది. మిస్టర్ ఏ మీ అమ్మ బాడీలోకి వెళ్లిపోయాడు అని మిగి షినిజీకి వార్నింగ్ ఇస్తుంటే అతను నమ్మడు. మిగి చెప్పినట్లే మిస్టర్ ఏ తన పాత బాడీలోంచి షినిజీ మదర్ బాడీలోకి వెళ్తాడు. మిగి చెప్తున్నవి విని షినిజీ చాలా అప్సెట్ అవుతాడు. చంపేస్తా అంటూ మిగి పైకి అరుస్తుంటాడు. అయితే అతని అమ్మ లోపల ఉన్న మిస్టర్ ఏ షినిజీతో మాట్లాడుతుంటే అతనికి మిగి చెప్తున్నది నిజమే అని తెలుస్తుంది. అంతే అతనికి ఏడుపు ఆగదు. షినిజీ ఎమోషన్స్ ని ఏం పట్టించుకోకుండా మిస్టర్ ఏ షినిజీ గుండెల్లో పొడిచి గాయం చేస్తాడు. మిగి షాక్ లో ఉంటుంది. షినిజీ కుప్పకూలిపోతాడు. అంతే మీ ఇద్దరి పని అయిపోయినట్లే అని మిస్టర్ ఏ మిగితో అంటూ వెళ్లిపోతాడు. మిగి వెంటనే షినిజీ బాడీలోకి వెళ్తుంది. రెండు రోజులు గడుస్తాయి. షినిజీ అలానే కదలకుండా పడింటాడు. ఒక దశలో కాన్షియస్ లోకి వస్తాడు. రంధ్రమైన గుండెలో నా పార్ట్ని వాడాను, అలా తిరిగి నువ్వు కోలుకున్నావు అని మిగి చెప్తూ ఏదో తెలిసి తెలియని ప్రయోగం చేశా, వర్కౌట్ అయింది అంతే అంటుంది. తన అమ్మ చనిపోవడంతో షినిజీ చాలా బాధలో ఉంటాడు. తనకి బ్రతకాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. షినిజీ కొంచెం కోలుకున్నాక డైరెక్ట్ గా తమియా దగ్గరికి వెళ్లి మిస్టర్ ఏ ఎక్కడా అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అని ఆమె అంటుంది. షినిజీ కోపంతో కత్తితో అటాక్ చేస్తే సింపుల్ గా క్యాచ్ చేసి తమియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు డిటెక్టివ్ హిరామా మెటల్ పైప్ పై మరియు రెస్టారెంట్ లో షినిజీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్లు గుర్తుపడతాడు. ఇంకా అలానే బాధతో సిటీలో తిరుగుతుంటే షినిజీకి ఏదో పొలిటికల్ ర్యాలీ కనిపిస్తుంది. తకేషి అనే ఆ పొలిటీషియన్ లో కూడా ఏలియన్ ఉన్నాడు అని మిగి షినిజీకి చెప్తుంది. కట్ చేస్తే డిటెక్టివ్ హిరామా ఇంట్లో ఉన్న షినిజీ దగ్గరికి వచ్చి కలుస్తాడు. మిస్టర్ ఏ అనే పోలీస్ ఆఫీసర్ మర్డర్ గురించి అడుగుతాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు అని షినిజీ అంటాడు. మరుసటి రోజు సటోమి షిమిడాని షినిజీకి పరిచయం చేస్తుంది. షిమడా ఒక ఏలియన్ అని మీకు ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ విషయం సటోమికి తెలియదనుకోండి. అరే పరిచయం చేస్తే అలా చూస్తున్నావే, షేక్ హ్యాండ్ ఇవ్వు అని సటోమి ఫోర్స్ చేస్తుంది. ఏలియన్ షినిజీ హ్యాండ్ ని నలిపేద్దాం అని చూస్తుంటే షినిజీ కూడా అంతే బలంతో ఏలియన్ హ్యాండ్ ని ప్రెస్ చేస్తుంటాడు. షినిజీకి ఉన్న పవర్ ని చూసి ఏలియన్ అయిన షిమడానే షాక్ అవుతాడు. నీ గుండెల్లో ఉన్న నా సెల్స్ ఇంకా బ్రతికే ఉన్నట్లున్నాయి, అందుకే నీకు కూడా ఏలియన్స్ కి ఉన్నంత బలం వస్తున్నట్లుంది అని మిగి షినిజీతో అంటుంది. అంతకు ముందు నార్మల్ గా కామ్ గా ఉండే షినిజీలో స్ట్రాంగ్ పర్సనాలిటీ డెవలప్ అవుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా మా అమ్మని చంపిన వాడిని పట్టుకోవాలి అని షినిజీ అంటుంటే
అంటే, నేనెప్పుడు నీవెంటే ఉండి హెల్ప్ చేయలేనేమో, ఎందుకంటే నేను డైలీ కనీసం 4 అవర్స్ అన్నా నిద్రపోవాలి, నాకు కూడా రెస్ట్ అవసరం ఉంటుంది అని మిగి అంటుంది. ఇక చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశాక పారాసైట్స్ మనుషుల్ని చంపుతున్నాయని పోలీసులు తెలుసుకుంటారు. పారాసైట్ ని వెంట్రుకల ద్వారా కనిపెట్టచ్చు. మనుషుల్లో దాక్కున్న పారాసైట్స్ ని వెంట్రుకలు పీకినప్పుడు ఆ వెంట్రుకలు కర్లీగా మారుతాయి, అలా వెంటనే వాటిని గుర్తించవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ని కూడా పోలీసులు తెలుసుకుంటారు. తమియా ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రిన్సిపల్ తెలుసుకుని మ్యాటర్నిటీ లీవ్ తీసుకో అని చెప్తాడు. నేను స్కూల్లో లేకున్నా నువ్వో కంట కనిపెడుతూ ఉండు అని తమియా షిమడాతో అంటుంది. కట్ చేస్తే షిమడ ఆర్ట్ రూమ్ లో వాలంటీర్ గా ఉంటాడు. స్టూడెంట్ అయిన సటోమి ఫ్రెండ్ అతన్ని సరిగ్గా నిల్చో అంటూ సరిచేస్తూ షిమడా వెంట్రుకల్ని పీకుతుంది. అంతే, అతని వెంట్రుకలు కర్ల్ అవుతాయి. స్టూడెంట్స్ అందరూ అతను పారాసైట్ అని అంటూ పానిక్ అవుతుంటారు. సటోమి ఫ్రెండ్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే షిమడా ఆమెను లాగి చంపుదామని చూస్తుంటే అదే టైంలో సటోమి పెయిన్ రిమూవర్ ని ఏలియన్ నోట్లోకి విసురుతుంది. కెమికల్ రియాక్షన్ అయి ఏలియన్ కంట్రోల్ తప్పుతుంది. సటోమి పారిపోదాం పదా అని తన ఫ్రెండ్స్కి చెప్తుంటే ఏలియన్ ఒక్కొక్కరిని చంపేస్తుంటుంది. కట్ చేస్తే షిమడా చంపుతున్నది మిగి సెన్స్ చేస్తుంది. షినిజీ వెంటనే ఆర్ట్ రూమ్ దగ్గరికి పరుగు తీస్తాడు. అంతే, అక్కడ చూస్తే స్టూడెంట్స్ అందరూ చనిపోయి కనిపిస్తారు. ఆ విజువల్ చూసి షినిజీకి పానిక్ అటాక్ వస్తుంది. మిగి అతన్ని కామ్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. షిమడా కోసం వెతుకుతుంటే సటోమిని చంపడానికి వస్తున్న షిమడా కనిపిస్తాడు. ఏలియన్తో ఫైట్ చేసి షినిజీ సటోమిని కాపాడుతుండగా సడన్ గా తమియా వెనకాల నుంచి వస్తుంది. షిమడా పనితనాన్ని చూసి ఆమె కోపం వస్తుంది. అతన్ని తిట్టి బాంబ్ విసురుతుంది. అది పేలి షిమడా చనిపోయేలోపు షినిజీ సటోమిని తీసుకుని బిల్డింగ్ పై నుంచి కిందికి దూకుతాడు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవుతారు. అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినా ఏలియన్ ఇంకా బ్రతికే ఉన్నట్లు తెలుసుకుంటారు. షినిజీ సటోమిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపించి తిరిగి షిమడాని చంపేందుకు వెళ్తాడు. మెటల్ రాడ్ ని విసిరి ఏలియన్ ని చంపేస్తాడు. నా బేబీ పుట్టేంత వరకు నేను అందరికీ కనపడకుండా దూరంగా వెళ్తా అని తమియా అంటూ షినిజీకి మిస్టర్ ఏ ఉన్న లొకేషన్ ని చెప్తుంది. కట్ చేస్తే షినిజీ మిస్టర్ ఏ అడ్రస్ ని కనుక్కొని అతన్ని బ్రిడ్జ్ వరకు ఫాలో అవుతూ వెళ్తాడు. అదే టైంలో మిగికి నిద్ర వస్తుంటుంది. తిరిగి వెళ్ళిపోదాం పదా అని షినిజీతో అంటుంది. ఈ టైంలో నిద్రేంటి, బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అని అతను ఫీల్ అవుతుంటే మిగి పడుకునే ముందు ఆల్ ది బెస్ట్ అంటూ షినిజీతో చెప్తూ పెద్ద స్వాడ్లా మారిపోతుంది. చివరికి మిస్టర్ ఏ షినిజీని చూస్తాడు. ఏంటి వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని కాస్త షాక్ అవుతాడు. వెంటనే షినిజీపై అటాక్ చేస్తుంటాడు. మన హీరో ఏమన్నా తక్కువవాడా, అంతకంటే సూపర్ ఫాస్ట్ గా కత్తిని తిప్పుతూ ఏలియన్ ని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇద్దరికి ఒక రేంజ్ లో ఫైట్ జరుగుతుంటుంది. షినిజీ ఫైట్ చేస్తూ ఏలియన్ కి దగ్గరగా వస్తుంటాడు. ఇక మిస్టర్ ఏ షినిజీ వాళ్ళ అమ్మలా వాయిస్ మార్చి ట్రిక్ ప్లే చేద్దామని చూస్తాడు. షినిజీ డిస్ట్రాక్ట్ అవుతాడు. మిస్టర్ ఏ అతన్ని చంపడానికి ముందుకు వస్తుంటే మిస్టర్ ఏలో ఉన్న షినిజీ వాళ్ళ అమ్మ కాన్షియస్ లోకి వచ్చి ఏలియన్ అటాక్ ని ఆపేస్తుంది. అంతే, షినిజీ వెంటనే తేరుకొని మిస్టర్ ఏని చంపేస్తాడు. కొన్ని రోజులు గడుస్తాయి. మేయర్ ఎలక్షన్ లో తకేషి గెలుస్తాడు. మరోవైపు డిటెక్టివ్ హిరామాని స్పెషల్ అసాల్ట్ టీమ్ ఆఫీసర్ ఎమగిషి వచ్చి కలుస్తాడు. హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ అనే ప్రాజెక్ట్ లో సైన్ చేయమంటాడు. ఈ ప్రాజెక్ట్ చాలా కాన్ఫిడెన్షియల్ అని ఎమగిషి చెప్తాడు. తమియా మరియు మేయర్ తకేషి గోటో అనే ఒక మిస్టీరియస్ పారాసైట్ తో మాట్లాడుతుండడాన్ని మనం చూస్తాం. మనుషుల్లోకి ప్రవేశించి మొత్తం మనిషి జాతినే అంతం చేయాల్సిందిగా వాళ్ళు గోటోకి ఆర్డర్స్ ఇస్తుంటారు. ఇక మూవీ చివర్లో షినిజీ అండ్ మిగి హాస్పిటల్లో ఉన్న సటోమిని కలవడంతో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. మరొక ఎగ్జైటింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.